హాయ్, మీరందరూ బాగున్నారా? మీరందరూనే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుంటారు అనుకుంటున్నాను. బాగోవాలా? మీరు కూడా చాలా బాగోవాలా? అందుకుని ఇవాళ తీయబోయే వీడియో ఏంటనుకుంటున్నారో, చికెన్ తోటి పచ్చడి, చికెన్ తోటి పచ్చడి తీయబోతున్నాను ఇవాళ. ఇంకెందుకు, అర కేజీ చికెన్ తెచ్చుకున్నాను. చికెన్ తెచ్చుకుని శుభ్రంగానే ఓ రెండు సార్లు కడిగేసుకున్నాను. కడిగేసుకుని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇదిగో చికెన్ చూడండి, నేను బోన్స్లు మెత్తనై కలిపే తెచ్చుకున్నాను. ఇదిగో చికెన్, ఇంకా చూడండి అర కేజీ. ఇదిగో ఇప్పుడు ఈ చికెన్ నేను ఏం చేయబోతున్నానో చూడండి. ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవచ్చు, కూరగిన్నెలో వేసేసుకోవచ్చు. చికెన్ చెంచా పసుపు వేసుకొచ్చండి, ఒక అర చెంచా పసుపు వేసుకోవచ్చు, కొద్దిగా ఒక అర చెంచా సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్నాక దీన్ని ఎట్లాగట్లాగా కలిపేసుకోవచ్చు, అలా కలిపేసుకోవచ్చు. అలా కలిపి వచ్చేస్తుందండి. ఇంకో పసుపు వేసి సాల్ట్ వేసి అర చెంచా పసుపు అర చెంచా సాల్ట్ వేసి ఇదిగో కలుపుతున్నాను చూడండి. అందుకని అనేసి నీరు మొత్తం మనం ఆర్చిపోయేదాకా అలాగా మనం స్టవ్ మీద ఉండొచ్చుకోవాలి. ఆయిల్లో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోవాలి. మనం సిమ్లో పెట్టుకుని అలా ఉండొచ్చుకుంటే శుభ్రంగా నీరు దిగుతుంది. అలా చూస్తూ ఉందండి ఎలా. ఇదిగో చూడండి ఆయిల్ చూడండి, నీళ్ళు వాటర్ ఎలా దిగుతుందో చూసారా? అలా దానికి అది వాటర్ చికెన్లోంచి వచ్చేస్తారన్నమాట. మనం పెట్టుకుని సాల్ట్ వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుంటాం. పక్కనే మనం పొడి చేసుకున్నాకి గరం మసాలా ధనియాలు జీలకర్ర ఇవన్నీ పొడి చేసుకున్నాకి పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాము చూడండి. ఇప్పుడు ఒక చెంచాడు ధనియాలు తీసుకున్నానండి, ఒక చెంచాడు జీలకర్ర తీసుకున్నాను, ఒక చెంచాడు మెంతులు తీసుకున్నాను, ఒక చెంచాడు ఆవాలు తీసుకున్నాను, ఒక నాలుగు లాలికలు, నాలుగు లవంగా మొగ్గలు, ఒక దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి చూడండి తీసుకున్నాను. ఇవి నేను ఇప్పుడు ద్వారా వేసుకుంటే మనకి మంచిగా కొట్టించుకోవాలండి మొక్కలు. ఇంకో ఇలాగా ఈ సైజుని ఏటైతే మరి మనం ఇప్పుడు ఈ పచ్చట్లో నేను ఆయిల్లో వేసుకుంటాం, ఇంకో ఇలా ఉడకబెట్టుకుంటాం, చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇదే సైజు కొట్టించుకోవాలి. ఇంకా చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ అంతానే అయిపోయింది, చికెన్లో వాటర్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ పక్క దించేసుకోవచ్చు శుభ్రంగా. ఇంకో చికెన్ అక్కడికైనా సరే కానీ పల్లీల ఆయిల్ ఆడతానండి. అదిగో ఇప్పుడు అర కేజీ చికెన్కి నేను ఆయిల్ ఎంత తీసుకుంటున్నాను అన్నదని చూడండి. పప్పు వేసుకున్నాను, మళ్ళీ పప్పులో సగం వేసుకుంటున్నాను. చికెన్ పచ్చడికి ఆయిల్ ఎక్కువగా ఉండాలండి, పప్పున్నర ఆయిల్ చూడండి. పల్లీల ఆయిల్ మోలాంచి పొంగుతుంది అన్నమాట, పల్లీల ఆయిల్ మోలాంచి పొంగుతుందండి. ఇది అల్లం పేస్ట్ బాగా ఏగారు. ఇదిగో చూడండి అలా ఏగాలన్నమాట. చెంచాలు వేసానండి అల్లం పేస్టు. మనం ఇప్పుడు అర కేజీ చికెన్ కనుక రెండు చెంచాలు వేసానండి. కేజీ చికెన్కి అయితే నాలుగు చెంచాలు అల్లం వేసుకోవాలి. అల్లం శుభ్రంగా చొక్క తీసుకుని కడిగేసుకుని మంచిగానే ఎల్లుల్లిపాయలు అల్లం పెసగా నేను మిర్చి పెట్టుకున్నానండి. కొన్నది గంట కదా, మేము సొంతంగానే పెట్టుకుంటాము. పెట్టుకున్నాగా చూడండి అల్లంలో వచ్చేదాకా వేపుకోవాలన్నమాట మనం. ఇదిగో ఏగుతుంది చూడండి, వాసన వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు కూరలో అన్నా సరే మనం ఏ కూర అన్నా వండుకోనివ్వండి, అల్లం పేస్ట్ ఏగితేనే దాని టేస్ట్. ఇప్పుడు అల్లం పేస్టే దాని టేస్ట్ వేసేసుకోవచ్చు, చికెన్ వేసేసుకోవచ్చు. ఏగిపోయాక నూనెలో వేస్తానండి చికెన్. చికెన్ చూడండి మీరు మొదలు పెట్టిన వరకు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. మనకి ఇవన్నీ కరెక్ట్గా కుదిరినయ్యా చూడండి. మనం వేసుకున్న సామానం పచ్చట్లో వేసుకున్న సామానం కుదిరితే పచ్చడి రెండు నెలలు ఏంటండి మూడు నెలలు దాకా ఉంటుంది పచ్చడి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అట ఈ కుదరాలండి. ఇప్పుడు మనం ఈ చికెన్ పచ్చడి వేసుకున్నప్పుడల్లా ఒకటి చెప్తున్నాను వినండి, ఈ చికెన్ పచ్చడి వేసుకునేటప్పుడల్లా మనం తినేటప్పుడల్లా నీళ్లు పెట్టి తాగాలండి. ఏంటంటే ఏడు చేయకుండా ఉంటుంది అన్నమాట, నీళ్ళు వాటర్ ఎక్కువగా తాగాలండి. అది ఇది పసుపు వేసేసి మనం సాల్ట్ వేసి ఉడకబెట్టేసాం కదా అని అనుకోకండి. ఆయిల్లో మొక్క గొళ్ళు అని వేగాలండి, ఎర్రగా వేగాలన్నమాట. ఎర్రగా ఎందుకు వస్తుందంటే పల్లీలాయిల్ కదండి అంచుకుని నొరుగు వస్తుంది అన్నమాట. పల్లీలాయిల్ కదా, పల్లీలాయిల్ కానీ నువ్వొప్పాయిలు కానీ నొరుగు వస్తుంది. ఇప్పుడు ఇదిగో చూడండి, పల్లీలాయిలు కానీ నువ్వొప్పాయిలు కానీ పల్లీలాయిలు కానీ నువ్వొప్పాయిలు కానీ వేసుకోవాలండి పచ్చళ్ళలో. మనం పచ్చళ్ళు బాగా నిల్వ ఉంటాయి అన్నమాట, బాగుంటాయి, నిల్వ ఉంటాయి కూడా మంచిగా నీట్గా ఉంటాయి.
ఇగో చూడండి ఎలా ఎగినాయో ముక్కలు, ఇలా ఏగాలన్నమాట. ఇలా మంచిగా మనకి ఇలా ఏగాలి. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా పెట్టుకున్న గరం మసాలా సామాను, కారం, ఉప్పు వేసుకొచ్చండి. ఇదిగో చూడండి కారం, నేను అర కేజీ చికెన్ ఏమో నేను కారం చిన్నకొప్పుతో కొప్పుడు కారం వేసుకుంటున్నాను. అర కేజీ చికెన్ కదా అంచుకున్నాను, చిరు కారం చిన్నకొప్పుతో కొప్పుడు కారం వేసుకుంటున్నానండి. ఇందాక నేను గరం మసాలా పెట్టుకున్నాను కదా, ఆ గరం మసాలా కూడా ఇందాక అన్ని గరం మసాలాలో మిర్చి పెట్టేసుకున్నాను కలిపేసి, అది కూడా వేసేసుకుంటున్నాను. మసాలా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. దానికి తగినంత సాల్ట్, చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు సాల్ట్. దానికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, పచ్చళ్ళు చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చండి. అంటే ముందు ముక్కలు వేసుకుని ముక్కలు ఉడక పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు నురగ వస్తుంది ఏంటి అంటే అని అనుకోకండి, నురగ వస్తుందండి. ఇది పల్లీరాయలు కదా, మనకి చల్లారిపోతే ఇంక నురగ ఉంటుంది, నురగ వస్తూ ఉంటుంది. నురగలాగా వచ్చిందండి, ఇప్పుడు దింపేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఇదిగో నురగ అంతా పోయింది చూడండి. చిన్నానండి అర కేజీ చికెన్ మాలంచి, కేజీ చికెన్ అయితే నాలుగు నిమ్మకాయలు తీసుకోవాలండి. మొత్తం ఇంకో చల్లారి పెట్టేసుకుని నిమ్మరసం మంచిగా చల్లారిపోయాక అప్పుడు నిమ్మరసం వేసుకోవాలండి. ఇదిగో చూడారేకే వేసుకోవాలన్నమాట. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. మీకు నచ్చినట్లయితే మట్టుకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ల మట్టుకి కొడతాం, మర్చిపోకండి. మీరు కూడా కానీ ఒక గాజుగిన్నెలో కానీ మనం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. పచ్చలు పాడవకుండా ఉంటుంది అన్నమాట మనకి, ఓ రెండు నెలలు మూడు నెలలు దాకా గాజుగిన్నెలో కానీ ఒక గాజుచేసాలో కానీ తీసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం వేసుకుంటుందో ప్రల్లా ఒక మొక్క తీసుకుని వేసుకుంటుండాలండి. చూడండి పచ్చడి ఎంత నీట్గా ఉంటుందో, ఎంత మంచిగా ఉంటుందో. మీకు అన్నీ కుదరాలండి, కుదిరితేనే మీకు పచ్చడి ఏంటన్నది నిల ఉంటుందన్నమాట. మర్చిపోకండి, షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లం పెట్టి కొడతాం, మర్చిపోకండి. అదే మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా మీ చుట్టాలకి మీ బంధువులకి మీ ఫ్రెండ్లకి అందరికీ చెప్పుకోవాలండి. వీడియోలో తర్వాత వీడియోలో కలుసుకోవచ్చు. అంతవరకు బాయ్. వీడియో మొదలు పెట్టిన వరకు మధ్యన ఆపకుండా చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే మట్టుకి తప్పనిసరిగా మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లం పెట్టి కొడతాం, మర్చిపోకండి. తర్వాత వీడియోలో కలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోలు చాలా చాలా చేస్తాను, ఇలాంటి పచ్చళ్ళు కట్టాను మీరు చూడాలా. లైక్ చేస్తాం మట్టుకు మర్చిపోకండి. మీ పక్కన అలాగే మీ పక్కన ఉన్న మీ చుట్టాలకు కానీ మీ బంధువులకు కానీ అందరికీ చెప్పుకోండి. వీడియో పెట్టి చూడటం మానకండి. మీరు చాలా చాలా బాగోవాలి, మేము కూడా బాగోవాలి అని కోరుకుంటున్నాము. అదిగో చూడండి, బాయ్.